ప్రపంచ ప్రళయాన్ని ఆపాలంటే మేమే స్వయంగా ఆపాలని, కుంభమేళలో తప్ప మేము ఎక్కడా కనిపించమని, ధర్మాన్ని కాపాడడం కోసమే ఇలా తిరుగుతున్నామని అఘోరిమాత చెప్పారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చామని అఘోరిమాత నాగసాధువు అన్నారు. అలంపూర్ ఆలయంలో కొలువై ఉన్న జోగులాంబాదేవి, బాలబ్రహ్మరేశ్వర స్వామిని కేదార్నాథ్ నుండి వచ్చిన అఘోరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిలింగాల పుణ్యక్షేత్రంలోని బాలబ్రహ్మరేశ్వరుని దర్శించుకోవడం తన అదృష్ట భాగ్యమన్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాహోమంలో ఆమె ప్రత్యేకంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ లోకానికి సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ ప్రతి ఆలయాన్ని దర్శించుకుంటామని చెప్పారు. ఈ పదేళ్ల కాలంలో ఉన్న ప్రజలంతా నాగసాధువులు అఘోరీలుగా మారితే తప్ప ఈ సమాజం మారే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తెలంగాణ ప్రాంతం మొత్తం సనాతన ధర్మాన్ని పాటించుట కోసమే నేను ఈ విధంగా బయటకు వచ్చానని ఆమె అన్నారు. మమ్మల్ని సాక్షాత్తు అమ్మవారిగా, మహిళా అఘోరీలుగా కొలుస్తారని ఆమె తెలిపారు. పాస్టర్లు, ముల్ల సాహేబులు, పూజారులతో ఏమీ కాదని, తాము సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కృపతో అఘోరీగా జీవిస్తున్నామన్నారు. మేము తప్ప ఈ సమాజాన్ని కాపాడే శక్తి ఎవరికీ లేదన్నారు. కుంభమేళలో మాత్రమే మేము లక్ష మంది అఘోరీలు, నాగసాధువులు బయటకు వస్తామని, నగ్నంగా ఇలా తిరగాలని మాకు సోకు లేదని, ధర్మాన్ని కాపాడటం కోసం బయటకు వచ్చానని తెలిపారు. కులమతాలను, ధర్మాన్ని కించపరచడం ఎవరూ చేయకూడదని సూచించారు. ఏ రూపంలో కూర్చిన దేవుడు మాత్రం ఆ పరమేశ్వరుడే అని తెలిపారు. అలంపూర్ నవరాత్రులు కదా, నవరాత్రుల గురించి దర్శనాన్ని కొన్ని వచ్చాను అమ్మవారి దగ్గరికి. మా అమ్మ కాబట్టి దర్శనం చేసుకోవాలి, అన్ని గుళ్ళు తిరుగుతూ వస్తున్నాము సనాతన ధర్మాన్ని కాపాడడానికి. అందుకని ఇది కూడా శక్తిపీఠం కాబట్టి, ఐదో శక్తిపీఠం కాబట్టి మేము దర్శనం గురించి వచ్చాము. ప్రధానంగా పూజ చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, గోహత్య ఆపడానికి, హిందూ సాంప్రదాయాలని కించపరిచే వాళ్లకు గుణపాఠంగా నేను ఈ పర్యటన చేస్తున్నాను. ఈరోజు పూజలో పాల్గొన్నారు? ఈరోజు హోమంలో పాల్గొన్నాను. ఇప్పుడు హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ హారతి అవన్నీ చేస్తాను. ప్రజలకి సందేశం యమునలు అడ్డుపోయినంటే, ఇంకా మేమైతే పాదయాత్ర చేసినాము పిఠాపురం నుండి తిరుపతి వరకు అఖండ దీపంతోనే. అలా జరగడం కూడా తప్పే, చూసి చూడనట్టు వదిలేశాను. అంటే గవర్నమెంట్ మారుతున్న కొద్దీ వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు చూడరు కదా. ఇప్పుడు అది అక్కడ అంతా కల్తీ జరిగింది. మళ్ళీ తర్వాత ఏమంటారు, అమ్మ మీరు ఆ గొర్రెలే కదా, మీరు కాపాడచ్చుగా, మీకు ముందే తెలుస్తాగా, మమ్మల్ని అంటారు. మళ్ళీ పాపం చేసేది మానవుడు, కాపాడేది మాత్రం ఒక స్వామీజీ రావాలి. కాపాడడానికి లేకుంటే కంట్రోల్ చేసుకోవడానికి దేనికైనా సరే ఒక అమ్మవారో లేకుంటే ఎవరు, ఏ అఘోరినో లేకుంటే అఘోరినో వచ్చి కనపడంగానే మీరు ఇది ఆపచ్చు కదా అని మళ్ళీ ప్రశ్నిస్తారు. మీరు జరిగింది అంటర్సెంట్ జరిగే ఉంటుంది, జరిగేది కాదు కదా, మేము వెళ్ళాము కాబట్టి మాకు తెలుసు 100% జరిగి ఉంటాయి. కేదార్నాథ్ నుండి తెలంగాణ భాషగా తెలంగాణ టెంపుల్స్ అన్ని పర్యటిస్తున్నాను, అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అన్ని దర్శనాలు చేస్తూ ప్రజలకు నేను మోటివేషనల్గా ఉండి ప్రజలకు నేను సనాతన ధర్మాన్ని చెప్తూ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, హిందూ సాంప్రదాయాలు అంటే ఏంది, వీటి గురించి ఇంకా నేను చెప్తూ అందరినీ నేను ఒకటే కలిసికట్టుగా అందరం ముందుకెళ్లాలని నేను ఈ సంకల్పంతో బయటకు వచ్చాను. ఇంకా తెలంగాణలో ఏ జిల్లా ప్రాపర్? ఇక్కడ మాట్లాడి మంచిర్యాల, మంచిర్యాల డిస్ట్రిక్ట్ కరీంనగర్ దగ్గర మంచిర్యాలనే. అక్కడ ఇక్కడ ఏమైనా ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణలో? మాకు ఆశ్రమాలు వద్దాం, మేము ఆశ్రమాలలో ఉండేవాళ్ళం కాదు. మేము ఉండేది శ్మశానము, ఇలా గుళ్ళలోకి వచ్చి దర్శనాలు చేసుకుంటాం తప్ప శ్మశానమే మాకు పెద్ద ఆశ్రమం. ఆశ్రమాలు అనేది, ఆశ్రమం ఒకరు పెడుతున్నారంటే అది డబ్బు సంపాదించుకోవడానికి ఆశ్రమం తప్ప ఏదో సేవ చేయడానికని కాదు. సేవ చేయాలంటే మనసుతో నువ్వు ఎక్కడున్నా సరే సేవ చేయచ్చు. శ్మశానం పెట్టి శ్మశానంలో ఉండి నువ్వు ఏదో అది చేస్తారని కాదు. ఆశ్రమాలు ఉంటే అన్ని సేవలు చేయలేరు కదా, వాళ్ళు సంపాదించుకోవడానికి ఆశ్రమం ఒక పేరు ఉంటుంది. భక్తులకు సందేశం, భక్తులకు నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, సనాతన ధర్మాన్ని కొద్దిగా కించపరిచే వాళ్ళని మీరు కూడా ముందుకు ఒక అడుగు ముందుకేసి మీరు కూడా సనాతన ధర్మం గురించి పోరాడండి. అందరూ ఒకటే గుంపుగా కూడి, హిందువులందరూ ఒకటే అయ్యి ఎవరైనా ధర్మం గురించి అన్నా కూడా మీరు రివర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ సందేశం లేకుండా నా వెనకాల ఇప్పుడు నేను సనాతన ధర్మం గురించి ఇలా పోరాడాలని మనసులో ఉన్నది, నేను మీతో వస్తా అంటే నేను కంపల్సరీ ఆహ్వానిస్తాను, రమ్మంటాను. ఎందుకంటే అందులో సందేశం ఏం లేదు.
వాళ్ళు వస్తేనే కదా వాళ్ళకు కూడా ఇంకా నేను నేర్పించచ్చు ధర్మం గురించి. రాంది నేను ఎలా నేర్పిస్తాను? అసలుకి సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఇప్పుడు ధర్మాలు ఎన్నో ఉంటాయి. ఫస్ట్ నుండి వచ్చేది ఒక ఇస్లామో ఒక క్రిస్టియనో కాదు, ఫస్ట్ వాళ్ళు కూడా సనాతన ధర్మం నుండి ఉండే, తరతరాల నుండి. సనాతన ధర్మాన్ని ఎవరు కించవలసిన ఎవరు నాశనానికే పోతారు అందరు. ఆ ధర్మం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంటది. రాకెట్ పోవాలంటే అక్కడ కొబ్బరికాయ ఉంటుంది, ముహూర్తం పెట్టేది కాదు. మరి రాకెట్ కాలము ఇది కంప్యూటర్ కాలం అని కాదు, కాలంతో సంబంధం లేదు. ఇది మీ పాత్ర 100% ఉంటుంది కంపల్సరీ. పాత్ర లేనిది ఏది ముందుకెళ్ళదు. అంటే ఈ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా మీరు కూడా ఒక పాత్ర. అంతే, అగోరీలు ఎంతవరకు ఇప్పుడు ఒక ప్రళయం రాకుండా కాపాడేది కూడా ఒక అగోరీ. మేము కుంభమేళకు వచ్చినప్పుడు లక్షల మంది వస్తాము, మాకు ఇలా తిరగాలని నగ్నంగా తిరగాలని సోకు లేదు, తిరగాల్సిన అవసరం లేదు చెప్తున్నాను. మేము కుంభమేళకే రావాలి, బయటికి మిగతా టైంలో రావద్దు. ఇప్పుడు నేను ఇక్కడ ధర్మాన్ని గురించి పోరాడడానికి, ఇక్కడ చేసే పాపాన్ని కొద్దిగానన్నా నాకున్న శక్తి నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి నేను బయటకు వచ్చా. లేకుంటే నాకు ఏమవసరం? నేను అక్కడనే తపాస చేసుకుంటే అక్కడనే నేను శూన్యం అయిపోతాను కదా, నా శరీరాన్ని కూడా అక్కడనే వదిలేస్తాను, అవునా కదా? మరి ఎందుకు నేను ఈ జనాలలో తిరగడం? ఒక ఒక అమ్మవారిగా, ఒక ఆడపిల్లగా, ఒక నగ్నంగా నేను ఈ సృష్టి మొత్తం తిరుగుతున్నాను, భూలోకం అంతా తిరుగుతున్నాను ఒంటరిదానిగా. అంటే నా ధర్మాన్ని నేను కాపాడుకోవడానికే కదా. అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని. ఇంకోటి ఏంటంటే నాకున్న జ్ఞానాన్ని నాకున్న శక్తితో నేను ప్రజలకు సేవ చేయాలి. ఎలా ప్రజలకు? వీళ్ళకు ప్రజల సేవ అంటే ఈ సేవ కాదు, ప్రజలకు కడుపు నిండా అన్నం ఎక్కడ ఎలా పెట్టేయాలి, ప్రజలని ఎలా కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే ఏదో అందరికి ఇప్పుడు వేరే వేరే సమస్యలు ఉంటాయి, కొందరికి డబ్బు సమస్య, కొందరికి సంతాన సమస్య, కొందరికి ఆరోగ్య సమస్య, అవి తీర్చం మేము ఏమంటున్నా అవి మాతో అదంతా పరమేశ్వరు చేతులు ఉంటుంది. చాలా మంది సాముల దగ్గరికి మీరు వెళ్ళే ఉంటారు, చెప్తారు మేము అనుకుంటే మీకు సంతానం వస్తుంది, మేము అనుకుంటే మీ ఆరోగ్య సమస్య అయ్యాన్ని అనుకుంటే నువ్వే సక్రమంగా ఉంటావు. ఇప్పుడు కాలంలో పాస్టర్లు కడుపున సేవంటే పిల్లలు ఉంటారని, పూజలు సేవన పడితే అది కాదు, అదంతా వాళ్ళ కడుపు నింపుకోవడానికి తండ్రి, వాళ్ళ కడుపు నింపుకోవడానికి. అగోర్లు ఇయ్యాంటి చెప్పరు. అగోర్లు ఎవరైతే ఉంటారో, అగోరీలు అగోర్లు ఎవరైతే ఉంటారో, ఈ సంతానం గురించి వీటి గురించి చెప్పరు. మీకేమైనా కావాలంటే బ్లెస్సింగ్ ఇస్తారు, ఆ బ్లెస్సింగ్ మీకు ఏదో ఒక రూపంలో అక్కడ వచ్చి నీ తొలగిస్తుంటారు నీ ప్రాబ్లమ్స్. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అగోర్ నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా వివాలిబుల్ అయింది. అంతే, ఎందుకంటే పూజారులు అంట, వీళ్ళు సాధువులు అంట, క్రిస్టియన్ పూజ వాళ్ళంట, వాళ్ళల్లవి అయిపోయినాడు. ఒక మాట తండ్రి, ఎగ్జాంపుల్ మీరు అడిగిందని చెప్తున్నాను. ఒక మనసా ఉంటాడు గుళ్ళో, ఒక ముగ్గురు చెప్తాను, ముగ్గురి పాత్రలు చెప్తాను. ఒక మొనసాబు ఉంటాడు గుళ్ళో, ఆ మొనసాబు ఫస్ట్ ఏముండదు అతని దగ్గర, ఏమని ఉండదు, ఏముండదు. చిన్న కుటుంబం నుండి వచ్చి ఒక మసీదులో కూర్చొని 10 మంది భక్తులు రాగానే వాళ్ళకి మంచి మాటలు చెప్తూ చెప్తూ మెల్లగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక పొజిషన్ కదా. అప్పుడు అతను కార్లల్లా పెద్ద పెద్ద మిడ్డలు మేడలు లేపుతాడు, మంచి మంచి కార్లు లగ్జరీ. కానీ ఇతని దగ్గర వచ్చే భక్తులు అలాగే ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. తీరిందా? తీరలేదు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ ఉంటాడు, పాస్టర్ కూడా అంతే, అతను అభివృద్ధి చెందుతాడు తప్ప వీళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చే పాపము వాళ్ళు వాళ్ళకి ఏ బాధ తీరదు. వాళ్ళు అలా నమ్ముతారు, భగవంతుని పేరు చెప్పి చాలా మోసం జరుగుతుంది. దాన్ని ఆపడానికి మీరు కళ్ళ నిండా చూస్తున్నారు కదా, మీరు అందరు అనుకో మీ మీద కేసులు వేసి జైలు వేస్తారు. మీరు ఒక్క మాట ఎవరన్నా అని చూడండి, కేసులు వేస్తారు, జైలు వేస్తారు, అవునా కదా? ఇలా జరుగు. ఇప్పుడు గుళ్ళు అర్చకులు ఉంటారు, వాళ్ళు డైలీ పూజలు చేస్తారు, అలంకరణ చేస్తారు, హారతి ఇస్తారు. వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి అంత ఇస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం నడుస్తుంటది, వాళ్ళ సంసార జీవితం ఎంతనే ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు అందరికి దేవాదాయ శాఖ నుండి వస్తుంటారు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. ఇక్కడ ఎవరైతే భక్తులు ఒక క్రిస్టియన్ పాస్టర్ దగ్గరికి, ఒక మొన్సాబ్ దగ్గరికి, ఒక అర్చకుని దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తారో, వీళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. వీళ్ళ సమస్య ఎప్పుడు తీరంది, వాళ్ళ సమస్య తీరడానికి పరిష్కారమే లేదు ఇక్కడ. ఎందుకు? వీళ్ళు చెప్పటాలు ఉంటారు చూసినా, వీళ్ళకంతా అవగాహన ఉంటే వీళ్ళ పరిష్కారం ఫస్ట్ చేసుకుంటారు కదా,
వీళ్ళు మంచి గోల్డెన్ బతుకు బతుకుతారు కదా, మరి వీళ్ళ దగ్గర చెప్పారు కదా. అంటే వ్యక్తులపై మీరేం మాట? అది ఒక్కటి అడిగా, డైలవాళ్ళని చూసి చూసి వచ్చినాక అదే చెప్తున్నాను కదా, డబ్బు గురించి ఒక కాషాయం పట్టేసుకొని నాలుగు రుద్రాక్షలు వేసుకొని జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని నేను బాబని రండి ఇగో విభూతి ఇస్తాను నాకు ఇంత ఇవ్వండి అది కాదు. అది ఇప్పుడు చాలా మందికి అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉజ్జయినిలో చూసినా ఉజ్జయిని అమ్మవారి దగ్గర కానీ లేకుంటే మహాకాళేశ్వరం దగ్గర శ్మశానం దగ్గర చాలా మంది ఉంటారు. కాశీకి వెళ్తే అక్కడ కనబడుతుంది, అయోధ్యకి వెళ్తే అక్కడ కనబడుతుంది, శ్రీశైలం వెళ్తే మన శ్రీశైలంలో కూడా కనబడుతుంది, ఇక్కడికి వచ్చిన ఇక్కడ కూడా కొంతమంది కనిపిస్తుంటారు. ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే తండ్రి, ఎక్కడ ఏ స్వామీజీ కనబడ్డా, ఎక్కడ ఏ పాస్టర్ కనబడ్డా, ఎక్కడ ఏ మున్సాబ్ కనబడ్డా, అమ్మా వీళ్ళతో మాది తీరుస్తారేమో అని ఆ భ్రమలో ఉన్నారు. వాళ్ళు తీరుస్తారా తీరవదు అనేది వీళ్ళకి తెలియదు. ఆ భ్రమలో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా దక్షిణ ఇచ్చి వాళ్ళు వీళ్ళ బాధలు అని చెప్తుంటారు. మళ్ళీ ఆయన ఏమన్నా వాళ్ళ బాధలు ఏమున్నాయో అవి చెప్తారా? అవి చెప్పరు. ఏం చెప్తాడు? లోకంలో అందరికీ ఏ కష్టాలు అయితే, సొసైటీలో అందరికీ ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే నాలుగు మంచి మాటలు చెప్తారు. అమ్మా వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారు, నాకు నా జీవితం జరిగేటి అవే వాళ్ళు పోర్ట్రేట్ చేసి కొంత తీసుకుంటుంటారు. చివరి ఒక క్వశ్చన్, దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు ఓన్లీ సృష్టికర్త ఒక్కడే. వీళ్ళందరు చాలా అంటారు, ఒక కృష్ణుని ఒకళ్ళు పేరు చెప్తారు, ఇంకొకళ్ళు ముస్లింస్ ఇంకొకరు పేరు చెప్తారు, సృష్టికర్త ఒకడే, అది పరమేశ్వరుడు ఒకడు. అది ఏ రూపంలో ఉండొచ్చు? అన్ని రూపాలు. యుగానికి ఒక మార్పు వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకు మన తెలంగాణలో అంటే ఇట్లా ఆంధ్రకు సంబంధించి పుట్టపర్తి సాయి, ఆయన భగవంతుని కొలుస్తున్నాను అవునా, ఆయన ఒక మహాపురుషుడు అవునా, మహాజ్ఞాని. మహాజ్ఞాని ఏంటి? ఆయనకున్న జ్ఞానం ఒక నాలుగు జిల్లాలో పెట్టిన ఆయన అంత జ్ఞానం ఉండదు. అంత జ్ఞాని, అంత శక్తిపరుడు ఆయన. ఇప్పుడు భగవంతుడి కోసం అంటే ఆయన మానవుడే కానీ భగవంతుని రూపం ఆలోచిస్తారు, శిరిడి సాయి ఉన్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం. వీళ్ళు ధర్మాలకు పోరాటం చేసిన వాళ్ళని ఇప్పుడు అలా చేస్తారు. వీళ్ళు కృష్ణను పూజించే వాళ్ళు ఒక అలాంటే, మరి ఇజ్రాయెల్కే ఎందుకు చెందిండు? అన్ని దేశాలలో ఉండొచ్చు కదా, అయినా అక్కడనే ఉండి అక్కడ ఒక యోగి లెవెల్లో ఒక యోగిగా అక్కడ ప్రజలకు మంచి చేసిండు ఆ ఇజ్రాయెల్లో. ఇప్పుడు ఈ ముస్లిం వాళ్ళు ఉన్నారు ఎక్కడో, ఇప్పుడు మక్కా మసీద్ కానీ, మక్కాలో కూడా శివలింగం ఉంటుంది, అది ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద గురుజీలు వెళ్ళి వచ్చారు ఎవరికి తెలియకుండా. చాలా చోట్ల ఇప్పుడు సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ, సాయిబాబా విగ్రహాన్ని పూజించడం చేయడం అనేది కాదు కానీ, మన హిందూ గుళ్ళల్లో వెళ్ళి పక్కన పెడుతున్నారు, అది మంచిదేలే. అంటే ఒక ఇప్పుడు నేను మానవున్నే కదా, ఇప్పుడు నాకు శివయ్య పక్కన ఒక అమ్మవారి పక్కన నాది ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఒక శివయ్య ఒక శివలింగం పక్కన ఒక అమ్మవారి దగ్గర నాకు కూడా పూజలు జరిగితే ఎలా ఉంటుంది? ఒక యోగి యోగిలాగానే ఉండాలి, ఒక భక్తుడు భక్తుల్లాగానే ఉండాలి. భగవంతునితో సమానం ఎవరు కాదు, నేను కాదు, నా గురువు కాదు, నా గురువు గారి గురువు కాదు. మానవ జన్మెత్తినులు ఎవరు భగవంతుడు కాలేదు. అందుకే వాళ్ళకి ఏదైనా నువ్వు సేవ చేయాలంటే ప్రత్యేకంగా కట్టుకొని సేవ చేయాల్సి. ఇప్పుడు మనకి దత్తాత్రేయ ఉన్నారు, చేస్తున్నారు కదా, మన బ్రహ్మం గారి మఠం పెడతారు. ఇప్పుడు బ్రహ్మం గారికి చేస్తున్నారు లేదా పూజలు? శివ దగ్గర అయితే వెళ్తుంటారు కదా. ఇప్పుడు జ్యోతిర్లింగం ఉన్నారు మనకి, శ్రీశైలం జ్యోతిర్లింగం ఉన్నారు, అక్కడ పక్కన పెట్టుకుంటారు కానీ శివయ్య పక్కనే పెట్టరు కదా. మతాలు అందరం ఒకటే అని, అందరం ఒకటే. విభేదాలు మనం సృష్టించుకున్నాం. ఇప్పుడు ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఒక హిందువు, అందరి చర్మాలు ఒకటే కదా, అందరు తినేది ఒకటే కదా, అందరు ఆలోచించేది ఒకటే కదా, అందరు ఉద్యోగాలు చేసేది అంతే కదా. మరి ఇక్కడ విభేదాలు లేవు కదండి, ఫస్ట్ నుండి ఒకలే ఉండే. తరతరాల నుండి మత మార్పిడి కొద్ది కొద్ది జరుగుతూ వచ్చి హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ హిందూ గుళ్ళను ధ్వంసం చేస్తూ వీళ్ళు మేమంటూ ఒకటి పెట్టుకొని ఉండాలి, మా దేవుడే గొప్ప, మా యోగియే గొప్ప అనే సంకల్పంలో వాళ్ళు వస్తూ వాళ్ళ పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. దాని అలాగే వాళ్ళ తరతరాల నుండి వస్తుంది. దాహం అంటే ఇంకా అది నామస్మరణ చేస్తే ఆగిపోతుంది. జై శ్రీకాళ, అందరు ఆరోగ్యంగా ఆనందంగా భార్య పిల్లలతో అందరు ఆనందంగా మంచి ఉద్యోగంలో ఇంకా అభివృద్ధి చెంది మనస్ఫూర్తి కొరకు మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి చాలు. మీకు అయినంత వరకు అన్నదానం చేస్తుండండి, గోసేవ చేస్తుండండి. కొద్దిగా సనాతన ధర్మం గురించి ఎవరన్నా ఏదన్నా అంటే నాలుగు మాటలు మంచి మాటలు చెప్పండి, ఎదుటి ధర్మాన్ని మాత్రం కించపరచకండి.
నేను ఇదొకటి కూడా చెప్తున్నాను, ఓకేనా, ఎదుటి ధర్మం ఏదైతుందో, ఎదుటి వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళను కూడా మనం కించపరిచే హక్కు లేదు. వాళ్ళను కూడా గౌరవించాలి. వాళ్ళు మనల్ని ఎంతవరకు గౌరవిస్తారో మనం అంతవరకు గౌరవిస్తాం.